Hi guys, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మీకు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే రాగి పెసరట్టు. సో డిఫరెంట్ గా ఉంది కదా. నాకు తెలిసి ఎవరు ట్రై చేసి ఉండరు. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. రాగి పెసరట్టు ఎలా చేసుకుంటారో చూద్దాం. అసలు వర్క్ అవుట్ అయిందో లేదో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే పెసరపప్పుని ఇలా నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఫస్ట్ దీన్ని మిక్సీ దాంట్లో వేసుకొని सो इला मिक्सी लो वेसुकोनी तर्वाता रागी पिंडी उंटुंदी कदा ई रेंडु चाला हेल्दी सो नाकु एंदुको डिफरेंट गा ट्राई चेयालनिपिंचिंदी अंदुकनी ट्राई चेस्तुन्ना 2 स्पून्स रागी पिंडी वेसुकोंडि ओकेना 2 स्पून्स एद्दामा 3 स्पून्स एद्दामा सरे 2 स्पून चाली फस्ट टाइम कदा प्रयोग चेयड़ो सो 2 स्पून चालू अंड पेसरट्टे चाला इष्टम रागी पेसरट्टे एला उंटुंदो चूद्दाम सो फस्ट दींट्लो इंकोम एम वेसुकोवाली मनम साल्ट वेसुकोवाली तगिनंत साल्ट इप्पुडु दीनि कोंचेम वाटर कूडा कावाली कदा सो वाटर कूडा पोसेसुकोंडि ओकेना దీంట్లోనే ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం దేవుడా అలాంటి ప్రయోగాలు చేస్తే అలానే ఉంటుంది సో అది కొంచెం ఎక్కువైపోయిందన్నమాట వెయిట్ చేయండి మళ్ళీ చూపిస్తా మొత్తం నా కిచెన్ అంతా ఖరాబ్ అయింది సో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తా వెయిట్ సో మొత్తం క్లీన్ చేసుకున్నాను కష్టపడి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీలో ట్రై చేద్దాం అవుతదో లేదో చూద్దాం జై బాహుబలి జై బాహుబలి యే అయినోచ్ సో ఇట్లా అవుతదన్నమాట ఇంతకీ దొస్తదో రాదో చూడడం లేదు ఐ డోంట్ హావ్ ఐడియా ఓకే ఇంకొకసారి చేద్దామే సో మిక్సీని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మంచిగా స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం పెట్టుకోవాలను ఇప్పుడు ఏమైద్దో నాకు కూడా తెలియదు అంగ పారు సో చాలా సేపు అయింది కదా వేసుకొని ఒకసారి చూద్దాం వస్తుందో రాదో ఓ ఇరిగింది దీని మీద నా బల ప్రయోగం చేయబోతున్నా నేను సో ఓ సగం వచ్చింది సగం విరిగింది బికాజ్ నేను తొందరపడడం వల్ల అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు వెయిట్ చేయండి ఒక 5 మినిట్స్ సో ఫైనల్ గా సగం విరిగిన దోస వచ్చింది సగం విరిగిన రాగి పెసరట్ టేస్ట్ చేసి చెప్తాను సి ఎలా ఉందో ఇంకొకసారి తిని చూస్తా అంత బాగాలేదు సో ఇలాంటప్పుడే మనం ఏం చేయాలంటే హలో స్విగ్గీ జొమాటో బాబాయ్ ఆ 1 కిలో పెసరట్ పంపి
సో ఇలా ఉంటదన్నమాట ఇలా ప్రయోగాలు చేయండి బానే వచ్చింది కానీ అంత టేస్ట్ లేదు సో మనం పెసరట్ని పెసరట్ లాగే చేసుకుంటే బెటర్ దాంట్లో రాగి పిండి కలపకూడదని నాకు అర్థమైంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ జస్ట్ ఫర్ ఫన్ ఏదో ఫన్ కోసమే చేశాను దయచేసి దీన్ని మాత్రం ట్రై చేయకండి దీన్ని చూసి ట్రై చేసి మీరు ఏదైనా చేసుకుంటే దానికి నేను కాదు బాధ్యత అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మీరు నాకు చాలా కాన్ఫిడెంట్గా తెలియజేయచ్చు నేను చాలా కాన్ఫిడెంట్గా ఇలా ట్రై చేస్తా వస్తే ఓకే రాకపోతే ఓకే నో ప్రాబ్లం అది కూడా సో సీ యూ బాయ్.